నమస్కారం అండి. రివైండ్ చేయాలంటే సార్ స్క్రీన్ ప్లే చెప్పిన విధానం అది రివైండ్ చేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఎక్సైట్ అవుతూ చెప్పారు. అది చెప్పినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చేయాలని చెప్పి. సో ఎలా చెప్పారో అలాగే తీశారు. సో సార్ కంగ్రాట్స్ సార్ ఫర్ దాట్, ఎందుకంటే ఏదైతే ఆయన చెప్పారో చాలా యునిక్ స్టోరీ అండి ఇది. సో అది చెప్పారు అండ్ సార్తో కానీ సాయిరోన్ గారు అమృత గారితో కానీ వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా యంగ్ పీపుల్ అమ్మ టీంలో అందరూ. కళ్యాణ్ సార్ మీరు చాలా యంగ్ సార్, మీ థాట్స్ కానీ అంటే ప్రజెంట్ జనరేషన్కి తగినట్టు చాలా యూనిక్ ఫిల్మ్ అండ్ మంచి ఫిల్మ్ తీశారు, థ్యాంక్స్ ఫర్ దట్. ఫస్ట్ సార్ చెప్పినప్పుడు నేను ఆల్మోస్ట్ ఈ ఏప్రిల్కి 2 ఇయర్స్ అవుతున్నాను సార్ అని కలిసి. సో ఫస్ట్ స్క్రీన్ ప్లే చెప్పగానే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయి నేను ఓకే చెప్పేసాను సార్కి, నేను చేద్దాం సార్ అని చెప్పి. సార్ కూడా ఓకే ఫైన్ అని చెప్పి ఒప్పుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ, చాలా నేర్చుకున్నాము అందరం కలిసి, ఇట్స్ న్యూ టీమ్ కాబట్టి. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేనేం రివైండ్ చేయను, ఐఎమ్ హ్యాపీ ఏది ఎలా జరిగిందో అలా. బట్ సినిమాలో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి కానీ రియల్ లైఫ్లో ఏమి ఉండదు, దట్స్ ద స్టోరీ ఆఫ్ ద మూవీ. అందరికీ నమస్కారం అండి. రివైండ్ సినిమా అన్న దాంట్లో ఇందాక మీరు చూసినట్టు 3 సాంగ్స్ డిఫరెంట్ జానర్స్లో ఎలా ఉందో, సినిమా కూడా అలానే ఫుల్లీ ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ స్టోరీ ఉంటుంది అండ్ అందరికీ నచ్చే అన్ని ఏజ్ బార్స్ చూసే ఒక మంచి సినిమా. అక్టోబర్ 18 థియేటర్స్లో వస్తుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అందరం ఇందాక చరణ్ గారు చెప్పినట్టు యంగ్స్టర్స్ చాలా కష్టపడి విడిడ్ ఆ డెబ్యూ, అండ్ నాట్ జస్ట్ మై డెబ్యూ బట్ కళ్యాణ్ గారు మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్క్రీన్ ప్లే రైటర్ వాట్స్ ఎవర్ ఎవ్రీథింగ్ హీఈస్ లైక్ ద హ్యూజ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫిల్మ్ అండ్ సైరోనాక్ మై కో యాక్టర్ ఆల్దో ఈస్ రియలీ ఎక్స్పీరియన్స్డ్ బట్ హీ గివ్ మీ టిప్స్ అక్కడ ఇక్కడ హెల్ప్ మీ అ లాట్ ఇన్ దిస్ జర్నీ రివైండ్ జర్నీలో అండ్ తుషార అక్క అండ్ యా మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, థ్యాంక్ యూ. మా సినిమా రివైండ్ గురించి చెప్పే కంటే ముందు ఈరోజు మై ఫేవరెట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి వారి ఇంట్లో జరిగిన ఒక విషాద సంఘటన, వాళ్ళ డాటర్ ఎక్స్పైర్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. నేను రీసెంట్గానే ఆయనతో ఒక మూవీ వర్క్ చేశాను. మై డీప్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ అండ్ వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు రివైండ్, నా లైఫ్లో నేను మొన్న కూడా ఆలోచించిన నా లైఫ్లో రివైండ్ చేయాలంటే ఏం రివైండ్ చేయొచ్చు అంటే ప్రాబబ్లీ మా తమ్ముడు యూఎస్ పోకుండా ఆపుతుండే, బికాస్ ఐ మిస్ హిమ్ అలాట్. సో ప్రాబబ్లీ అదొక్కటి చేస్తుండేనేమో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్స్ వర్క్ ఫర్ మీ. రీవైండ్ సినిమా వచ్చి మీరు చూస్తున్నట్టే చాలా చిన్న టీమ్ కానీ ఒక మంచి కాన్సెప్ట్, చాలా పెద్ద కాన్సెప్ట్ ఎత్తుకొని చాలా బ్యూటిఫుల్గా ఒక మాకున్న ఆ కన్ఫైడ్ బౌండరీస్లో మంచి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన సినిమా. చూసిన ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఆల్రెడీ అండ్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 25 థియేటర్స్కి రాబోతున్నాం అండ్ అక్టోబర్ 18 థియేటర్స్కి రాబోతున్నాం. అందరూ కూడా హ్యాపీగా థియేటర్స్లో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మా డైరెక్టర్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఎన్ఆర్ఐ, ఆయన అక్కడ నుండి వచ్చి ఒక మంచి సబ్జెక్ట్ మీద నమ్మి ఇక్కడ వచ్చి డబుల్ ఇన్వెస్ట్ చేసి సినిమా తీశారంటే మీరు అర్థం చేసుకోండి, డెఫినెట్లీ ఒక మంచి ప్రోడక్ట్ని అయితే డెలివర్ చేశాం. యాజ్ అన్ యాక్టర్ నేను ఒక ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది సినిమా చేసిన తర్వాత. ఇట్లాంటి సబ్జెక్ట్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటుండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్లాంటి యూనిక్ సబ్జెక్ట్స్ని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, ఇలా అట్లానే ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే యూ టుక్ టైమ్ టు కమ్ అండ్ వాచ్ ద ట్రైలర్ యాజ్ వెల్ యాజ్ ద సాంగ్స్. సో లైఫ్లో రివైండ్ అంటే కంప్లీట్ నా కంప్లీట్ అంటే ఇట్ 360 degree వాట్ ఈస్ ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అన్నది నాకు నిజంగా రివైండ్ చేసుకొని మళ్ళీ చాలా నేర్చుకున్నాను. ఇది ఫస్ట్ టైం తీయడం వచ్చిన తర్వాత. సో కంప్లీట్గా న్యూబీ, ట్రైనింగ్ ఏమి లేకుండా మొత్తం ట్రై చేసి వీ మేడ్ దట్ ఫిలిం. సో ఇది కంప్లీట్ రివైండ్ అన్నది లవ్ సైఫై జానర్కి సంబంధించింది. సో మోర్ ఆఫ్ టైమ్ ట్రావెల్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే టైం ట్రావెల్ చేసినప్పుడల్లా యూనిక్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వస్తుంది. సో ఆ స్క్రీన్ ప్లేతో చేసిన సినిమా రియలీ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. సో అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.